ఇప్పుడే స్టార్ట్ అయింది, ఇంకా 3 నెలలు అయ్యి, 6 నెలలు 5 నెలలు అయింది. ఏం చేసి 5 6 నెలలుగా వీళ్ళు ఎవరిని పడితే దాన్ని తిడితే ఇంకా 4 ఏళ్ళు చేస్తే ఏమైతే కొమ్మలు ఇరిసి జేబులో పెడతారు. అట్లా కొమ్మలు ఇరిసి జేబులో పెడతారు. ఇక మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు ఎట్లా మాట్లాడుతుంది, చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారో లేకపోతే వేరే వాళ్ళు మాట్లాడుతున్నారో, ఏంటి మిత్రపక్షాలు ఉండాలి ఎలా మాట్లాడుతున్నారు తొందరగా, ఏంటి గెలిచి 6 నెలలు అవ్వట్లేదు ఇప్పుడే మీరు ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు కదా, ఇంకా 10 ఏళ్ళ పాటు మీరే చల్లగా ఉంటే మన జేబులో కొమ్మలు ఇరిసి పూల కొమ్మలు ఇరిసి పూలును కొమ్మ రెండు కలుపు జేబులో పెడతారు. ఇక మన పూలు చూసుకుని తిరగడం జేబు మాట వేసుకుని తిడితే సరిపోయిందండి. మనం తిట్టేటప్పుడు మనం ఆలోచించుకోవాలి, ఏంటి ఆయన అర్హత ఎంత, ఆయన సోమత ఎంత, ఆయన కేటగిరీ ఏంటి, మనం తిడతాం ఏంటి, గాడిదలు కాసేవాడు అంటాడు అనిల్ కుమార్ యాదవ్, ఏంటి ఆయన గాడిదలు కాసేవంటే ఈయన అనే పడేవాడు అంటే ఏంటంటే రౌడీయిజం, ఏంటి 5 చేతికి 5 ఏళ్ళు ఎలా ఉన్నాయో అలా రౌడీయిజం 5 ఏళ్ళకు ఉన్నాయి. అదొందా వాళ్ళకి చిన్న పెద్ద ఇలువ గౌరవం అనేది లేదు. అదొందా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఏంటంటే మాకు 51 సీట్ ఉంది, ఎవడేం చేస్తారు మమ్మల్ని, 151 సీట్ మా చేతిలో ఉంది, ఎవడేం చేస్తారు మమ్మల్ని, ధీమ అహంకారం బలుపు కొవ్వు. ఏంటంటే అది ప్రజలు అందరూ చూస్తున్నారు, ప్రజలు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే చూస్తున్నారు, అబ్బో వైఎస్ రాజశేఖర రెడ్డి పట్టి వాళ్ళు 151 మంది గెలిచారంట, బాగా గెలిచారమ్మా బాగా గెలిచారు, మనకి బాగా చేసి పెడతారు చేతిలో నెయ్యి వేసి నాకమంటారు, కింద తుడిచి చేతిలో నెయ్యి సొక్కేసి కింద తుడిచి నాకమంటారు. ఏమంటుంది ఇంకా మట్టి నాకాలిక, ఇప్పుడు నాకు ఇచ్చేది అదే మనల్ని, ఇంకా అంత చెప్పేది ఏముంది. ఇంకా ఇప్పుడు పట్టిసీమ ప్రాజెక్ట్ ఉంది కదా, పట్టిసీమ కాలువ ఈ ప్రాంతం నుంచే వెళ్తుంది అన్నారు. అయితే గత ప్రభుత్వంలో పట్టిసీమ ప్రాజెక్ట్ నిర్మిస్తుంటే ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం దాన్ని ఎగతాళి చేసింది, దీని పట్ల మీ అభిప్రాయం ఏంటి, అసలు పట్టిసీమ వల్ల ఉపయోగాలు ఉన్నాయా? పట్టిసీమ ఉపయోగాలు లేకపోతే ఇప్పుడు చెరువులు పంటల్లో నీళ్ళు మొత్తం చెరువుల్లోకి అది ఎలా వెళ్తున్నాయి, చెరువు కింద పంటలు రెండు పంటలు ఎలా పండుతున్నాయి అండి. మొన్న ఈ 10 ఏళ్ల క్రితం రాజశేఖర రెడ్డి పట్టిసీమ పొలం ప్రాజెక్టును ప్రారంభించాడు, దాన్ని ఆ పని చంద్రబాబు నాయుడు వదిలేశాడా కొన్ని కోట్లను తీసుకొచ్చి నిధులు తీసుకొచ్చి ఖర్చు పెట్టి ఇవాళ కాలువను తీసుకొచ్చి మన కృష్ణలో కలిపాడా, కృష్ణలోకి నీళ్ళు రాకబట్టేగా ఇవాళ అక్కడ నుంచి మనం ఇంజన్ల ద్వారా కానీ కాలువ లైన్లో కానీ పెట్టుకొని చెరువులకు నింపుకొని చెరువుల ద్వారా పంటలు పడుతుంది ఏమండి, ఆ నీళ్లు వచ్చినాయి ఏంటి ఆ చెరువులకు వచ్చినాయి, చెరువుల నుంచి రైతులకి వెళ్తున్నాయి, శుభ్రంగా పంటలు పండించుకుంటున్నారు. పంట పండించుకున్నప్పుడు తెలుసు ఆ పోలవరం ప్రాజెక్టు గురించి పడుసేమ గురించి ఎంత లాభం ఉందో ఎంత మంచి జరిగిందో, అక్కడ పడుసేమలో నీళ్ళు మొత్తం నిలగట్టేసి ఇవాళ ముంపు వచ్చి కృష్ణ మీదకి వచ్చి నీరు పడంగానే అప్పుడు 24 గంటల గేట్లు మొత్తం ఎత్తేసి ఈ నీళ్ళు మొత్తం తీసుకొని కరకట్ట కానిచ్చి ఇగో కరకట్టడం ఇల్లు కట్టారు. ఏంటి ఈ చంద్రబాబు నాయుడు అద్దెకుండా ఇల్లు కూడా పడదాంగాలని, చంద్రబాబు నాయుడు అద్దెకున్నాడు కదా ఆ ఇల్లు కూడా పడదాంగాలని, అంటే చంద్రబాబు నాయుడు ఇల్లు పడదంగడానికి ఎంత స్కెచ్ అండి ఇది, పడుసేమలో నీళ్ళు నిలగట్టేయటమా, ఆ సర్ది సర్ది వస్తేనే అది బహిరంగంగా పొంగటమా, ఆ పొంగినప్పుడు తీసుకెళ్ళి ఈ గేట్లు ఎత్తితే ఈ కృష్ణ మీద పడతామా, అమరావతి కట్ట మీద తగిలియటం అనమాట. ఇదంతేనంటే చంద్రబాబు నాయుడు మీద ఒక కక్ష సాధింపుల చర్యల కోసం వాళ్ళు పాల్పడుతున్నారండి, అంతకుమించి వేరేది ఏం లేదు. చంద్రబాబు నాయుడు ఏం చేయలేదు, జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడన్నది కాదు, ఏదో జరిగింది కష్టకాలంలోనో మంచి కాలంలోనో ఏదో చేశాడు కట్టాడు, అన్నదాన సుగుని బాగుంది ఏదో పెట్టాడండి చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ 6 వేలను చంద్రబాబు నాయుడు 9 వేలు, చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండగా 9 వేలు 3 వేలు ఏమో కాడ అకౌంట్లో వేసాడు, నరేంద్ర మోడీ పంపించాల్సి పంపించాల ఈ లోపల ఎలక్షన్ వచ్చి ఆగిపోయింది, ఇప్పుడు దాన్ని జై కిసాన్ ఏదంటే రైతు భరోసా అని పెట్టాడు, ఏదండి రైతు భరోసా ఏది, రైతు భరోసా చేరింది ఎవరికన్నా ఒక రైతుకి, 1 రూపాయలు అందింది ఏమో కనుక్కోండి, రైతు భరోసా 1 రూపాయలు ఎవరికన్నా అందింది ఏమో కనుక్కోండి ఒక రైతుకి, లేదండి ఇప్పుడు ఇళ్ల స్థలాలు అంటున్నారు, ఇప్పుడు ఏదో ఇళ్ల స్థలాలు పంచాలి అవి పంచాలి ఇవి పంచనాడు, ఎక్కడ పంచుతారండి ఇళ్ల స్థలాలు పంచనండి చూద్దాం, ఎక్కడ పంచుతారో పంచనండి చూద్దాం, ఏదన్నా గట్టు బొట్టు ఉందేమో గట్టు మీద వేసి పంచుతారో గట్టు కింద పంచుతారో లేకపోతే ఊరంచు పంచుతారో పంచుతారంట, ఇప్పుడు అంటున్నారు మరి ఏం జరిగేది మనకు తెలియదు, వాలంటీర్లు ఉన్నారు మరి వాళ్ళు ఏం చేస్తారో మరి ఇక ప్రతిదీ వాళ్ళకే తీసుకోవాలంట బాధ్యత, మరి అది వాలంటీర్ అంటే మరి ప్రజల కోసమో లేకపోతే వాళ్ళకు ఒక గ్రూప్లో పెట్టండి ఒక టీం తయారు చేసుకున్నారో అదేది మనకు తెలియదు. మరి మీరు రేషన్ బియ్యం తెచ్చుకుందాం అన్నా కదా, మరి ఆ రేషన్ బియ్యం ఇలా చేశాడు మరి దానివల్ల ఆయనకి ఎంత లాభం ఉండదో ప్రజలకు ఎంత అందుబాటులో ఉండదో చూద్దాం. ఇప్పుడు గ్రామ వాలంటీర్లు ఉన్నారు కదా, వీళ్ళు రావడం వల్ల ప్రజలు చాలామంది సోమరిపోతులు తయారవుతున్నారని చాలామంది ఆరోపిస్తున్నారు, దీని పట్ల మీ అభిప్రాయం? సోమరిపోతులు అయితే ఉందా అవ్వటమే కదండి, ఇప్పుడు ఇప్పుడు వాలంటీర్ వల్ల లాభం ఏంటి అంటున్నా అసలుకే, మనకే ఖజానాలలో డబ్బు లేదు మనమే కష్టాల్లో ఉన్నాము,
మన కష్టాలు ఉన్నప్పుడు మనకి స్టోర్ లోన్లు తీసేసి వాలంటీర్లను పెట్టి వీళ్ళందరికీ నెలకు 5,000 రూపాయలు జీతం ఇస్తాడో 8,500 జీతం ఇస్తాడో ఈ డబ్బు అంతా ఎక్కడ తెచ్చుతాడండి? మనం తాగే నీరు మీద మనం తినే భూమి మీద కూడా పన్ను మనం మేము కట్టాలి. మేము కడితే వాళ్ళు తీసుకుంటారు. అవసరమా ఇది? 60 ఏళ్ళతో అయిపోతుంది కదా, రెస్ట్ మేము తెచ్చుకున్నాం కదండి, ఇది అవసరమా? మేము వెళ్ళి స్టోర్కి వెళ్తున్నాము, డబ్బులు ఉన్న రోజు వెళ్తున్నాము, మా ఆవిడో మా అమ్మో నేనో మా నాన్న వెళ్తాం, తెచ్చుకుంటాం డబ్బులు ఇచ్చి. ఇప్పుడు ఆమె వెళ్ళక వస్తాయంట సంచులు. నువ్వు ఇప్పుడు సంచులు కొనుక్కోవాలి, మేము 14 రూపాయలు చేసి 9 రూపాయలు చేసి సంచులు కొనుక్కోవాలన్నమాట. ఏం లాభం ఇది? వాలంటీర్లు ఏం చేస్తారండి? ప్రజలు పిచ్చోళ్ళు కాదు కదా, వాలంటీర్ చెప్పం కావాలని అక్కడ చేసేయడానికి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే వాళ్ళు ఏం చేసుకున్నారంటే చక్కగా తెలివిగా ఒక టీం తయారు చేసుకుందాం అనుకున్నారు. ఏముందండి, ఊరికి వచ్చి 72 మంది 172 మంది అవి 172 మంది అంతా వైఎస్ఆర్ వాళ్ళే. ఇక వాళ్ళు వైఎస్ఆర్ వాళ్ళే ఏది కావాలని కాళ్ళేనంట. అది టీడీపీ ఓడరా ఈడు వేరే పార్టీ ఓడరా అంటే అడిగే ఛాన్స్ లేదు. బాబు బాబు నాకు బతకదు లేదు, నాకు ఇబ్బంది ఉంది, నాకు అట్ట ఒకటి ఉద్యోగం ఏంటంటే నువ్వు మా పార్టీలో రా, జెండా వేసుకో, కండవయ్య వేసుకో, అంతా డామినేషన్ బెదిరింపులు. అది ఇంకేముంటుంది దానివల్ల? ఇప్పుడు రాజధాని నిర్మాణం గురించి బొత్స సత్యనారాయణ గారు అన్నారు, రాజధాని అంతా ముంపు ప్రాంతం, ఇక్కడ రాజధాని ఉండకూడదు అని చెప్పేసి ఆరోపణలు చేశారు. దీని పట్ల మీ అభిప్రాయం ఏంటి? ఆయన చేసిన ఆరోపణలు కూడా సమర్థించుకుంటున్నాను అని చెప్పి అని అంటున్నారు, దీని పట్ల మీ అభిప్రాయం? ఇప్పుడు రాజధాని ముంపురు ప్రదేశం అనడానికి ఢిల్లీ నుంచి ఆమోదం ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. వాగుమంపు కొండ అని చెప్పి కట్టాడు, ఎన్నో కోట్లతో కట్టాడు. అది కట్టినప్పుడే అందరు ఢిల్లీ నుంచి పర్మిషన్ వచ్చింది. ముందు మీకు ఇలాగ సర్దు వచ్చి పట్టేసింది అనుకో, మీకు ఎలాగ అంటే కొండ ముంపు వాగుపోలేదు అని చెప్పి మిషన్ తయారు చేశారు, కొన్ని కోట్ల ఖర్చు పెట్టాడు అన్నమాట. మొన్న వచ్చింది సర్దు, అలాంటి సర్దులు 4-5 సర్దులు వచ్చి పడినా అమరావతిలో 2 నిమిషాలు కూడా ఒక చుక్క నీరు ఉండదు అన్నమాట, ఎత్తి మొత్తం బయట పారిపోతుంది. అది కట్టిన తర్వాతే కదా మనకు రాజధానికి పర్మిషన్ ఇచ్చింది. మరి అది కట్టింది ఎందుకు అండి? కోట్ల పెట్టి కట్టింది ఎందుకు? అది ఢిల్లీలో నుంచి ఆమోదం తెచ్చి కట్టింది ఎందుకు? అది కొన్ని కోట్ల పెట్టి కట్టాడు. నువ్వు ఎలాంటి వాగులు వంకలు డొంకలు సర్దులు 6-7 వచ్చి పడినా ఆ కొండ ముంపు వాగు మొత్తం దోచి బయట కిష్ల పారిపోతుంది అన్నమాట. ఒక 24 గంటలు క్లోజ్ అయిపోద్ది, ఎంత వాగు ఎంత ముంపు అయినా ఆగదు అన్నమాట. ఇంకా దానికి ఇంకా చేసేది ఏంటండి? అది ఆగదంటే కారణం ఏంటండి? ఇప్పుడు టీజీ వెంకటేష్ గారు అంటున్నారు ఏపీకి 4 రాజధానులు ఉండాలి అని అంటున్నారు, దీని పట్ల మీ అభిప్రాయం? ఏపీకి 4-6 పెట్టండి, బాగుంటుంది. రాజధాని అంటే ఎట్టుంటుంది? 4 దిక్కులు 4 ఉండే, తూర్పు 12 ఉత్తర దక్షిణాలు ఉంటాయి కదా, 4 పక్కలు 4 ఉంచుకోండి, లేకపోతే మధ్యలో 2 పెట్టుకోండి. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ ప్రభుత్వం వచ్చింది కదా, వైఎస్ఆర్ భర్త వచ్చిందండి, వాళ్ళు అలా ఎలా మాట్లాడతారు ఏటండి? మరి మన హైదరాబాద్ను మన తెలంగాణను మన ఆంధ్ర రెండు కలిసి ఉన్నప్పుడే రాజధాని ఒకటే ఎందుకు దెంగింది, దెంగించుకొని ఉన్నాడా? రాజధాని ఒకటే ఎందుకు అప్పుడు? ఏమండి మన రెండు రాష్ట్రాలు కలిసే ఉండేగా, అప్పుడు పెట్టలేదు 4 దిక్కులు 4 రాజధానులు. కష్టకాలంలో పగలు తీసి మళ్ళీ పక్కన బారి దెంగారు, ఆస్తులు మొత్తం మొత్తం దెంగాడు, కేసీఆర్ ఆడ దెంగాడు, దెంగి మళ్ళీ దోలాడు, కుక్కలు దోలాడు, దోలాడు. ఏంటి ఇప్పుడు ఒంటరిగా బయటకు వచ్చాం మనం, ఇప్పుడు 4 రాజధానులు కావాలంట? 6 పెట్టండి, మధ్యలో 2 ఉంచుకోండి, ఇలా ఇల్లు ఉన్నట్టుండే గెస్ట్ హౌస్లు ఉంటుంటే 4 దిక్కులు 4 పెట్టి 2 ఇంట్లో పెట్టుకోండి, గెస్ట్ హౌస్ లాగుంటాయి రాజధానులు. రాజధాని లాగుంటున్నారా లేకపోతే ఏమైనా మంగళ షాపు లాగుంటారండి చుట్టూ పెట్టుకోవడానికి? రాజధాని కూడా ఏమైనా 6 పెట్టండి, బాగుంటుంది, చెప్పండి కొద్ది మీరు కూడా మీడియా ద్వారా. ఇంకా 4 ఊళ్ళు తిరిగి ఓ 4 గ్యాదర్ చేసి 6 పెట్టుకోండి, తూర్పు పంట ఉత్తర దక్షిణం 4 ఉంటాయి, మధ్యలో మీకు గెస్ట్ హౌస్ లాగా 2 ఉంటాయి అని పెట్టుకోమనండి, బాగుంటుంది. అరే తెలంగాణను మన ఆంధ్ర కలిసి ఉన్నప్పుడే రాజధాని ఒకటే ఉంది, మన దాంట్లో నుంచి 7% మనం ఇడిపోయి పక్క వచ్చాం, డబ్బు లేదు, ఖజానా ఖాళీ. ఈ టైంలో తీసుకొచ్చి మీరు 4 రాజధానులు పెడదాం అనుకుంటున్నారా? బాగుంటుందండి, బెమ్మడంగా ఉంటుంది, సెపరేట్లు కొట్టచ్చు, ఇవి మన పుండి మేము కొట్టచ్చు, ఇంకా ప్రజలు కూడా కొడతారు. నీ అమ్మ మన ఏపీ ఆంధ్రాకి 4 అమరావతులరా, 4 రాజధానులరా, బెమ్మడం కొడతాయి, ఏ మూలకైనా పని చేయించుకోవచ్చు, ఏంటి మధ్యలో 2 అడిగేలు ఆగి పుడుకోవచ్చు అనుకోవచ్చు, బెమ్మడం కొడతాయి, చేయండి. ఇప్పుడు బొత్స గారు చేసిన వ్యాఖ్యలతో దొనకొండ పేరు కూడా వినిపిస్తుంది, అక్కడ రాజధాని నిర్మించవచ్చు అని అంటున్నారు, దీని పట్ల మీ అభిప్రాయం? ఏమన్నాడు బొత్స గారు అన్నారు ఇక్కడ రాజధాని అంత సురక్షితం కాదు, ఇక్కడ నుంచి మార్చాలి అని అన్నారు, ఇంతలో దొనకొండ పేరు వినిపించింది కదా, దీని పట్ల మీ అభిప్రాయం?
దొనకొండ గారు వచ్చింది అక్కడ ఎన్ని భూములు కొనుక్కున్నారు వాళ్ళు మనకేం తెలుసు ఇప్పుడు మనం ఏంటంటే ఎక్కడ ఎగుతాం పనికి వెళ్తాం పని చేసుకుంటాం మనదేదో మన తెప్పలు మనం పెడతాం వాళ్ళంటే డబ్బు ఉండేవాళ్ళు ఆస్తులు ఉండేవాళ్ళు దొనకొండలో బాగా సాగుకొస్తే భూమి కొన్నారో లేదా పక్కన ఇంకేదో చట్టాలను కొన్నారో అక్కడ మారితే గత రేట్లు పెరుగుతాయి అని ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇక్కడ కొన్నాడు అమరావతిలో ఆ 20 లక్షలు 15 లక్షలు 5 లక్షలు 10 లక్షలు చేస్తదేమో ఎకరం వచ్చి ఇవ్వలేదు 1 కోటి రూపాయలు 2 కోట్లకి అయింది కదా రాజధాని అన్నారు బాగుంది బాగా తులూరు సైడు అమరావతి వాళ్ళందరూ కూడా కొంచెం పొలాలు రేట్లు పడి ఆలకు పుష్కలంగా ఉన్నారు శుభ్రంగా ఆనందంగా ఉన్నారు పిల్లల పిల్లలతో వీళ్ళు ఈ మధ్యలో భూమి లేదేమో ఆ దొనకొండలోనే ఎక్కడ భూమి ఉంటారు ఏదోకో పుల్ల పెట్టి అంటే ఇప్పుడు కిష్టలో బ్రిడ్జిలో కానీ సముద్రంలో కానీ కిష్టలో నుంచి కానీ ఎన్నెన్ని నోట్ల నుంచి ఎంతంత లోతు పిల్లర్లు వేసి గోళ్ళ కట్టి వంతులు నిర్మించట్లా ఇవాళ వచ్చే అలాగే అమరావతిలో ఇల్లు నిలవా ఇల్లు నిలవండే ఏం ఇల్లు నిలవ చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు అంతకుముందు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు ఇవన్నీ తెలియకోకుండానే అమరావతిని అక్కడ కట్టాడండవా ఏమండే మా నోటుకు వచ్చిందని ఏదో అయితే మాట్లాడతాం కాదులే కానీ ఇప్పుడు అమరావతి గురించి కానీ ఇల్లు నిర్మాణం గురించి ఇలాగానే ఇంజనీర్లు ఇల్లందరిని పెట్టుకొని వెరిఫికేషన్ చేసి పనికిరాని దాంట్లో ఎవడన్నా అమరావతి కట్టాలండే ఏమండే పనికిరాని దాన్ని నిర్మాణం చేస్తాడు అమరావతిని చక్కగా ఈశాన్య మూలంగా కిష్ట ఉంది నీరు ఉంది అందుబాటులో చుట్టూ నీళ్ళు ఉన్నాయి ఏంటి నీ అమరావతి నిర్మించడానికి నీరు కావాలి కదండి ముఖ్యం నీటి అందుబాటులో ఉండనే కదా మనం ఏం చేయాలని చేయడానికి నీరు అందుబాటులో ఉంది చక్కగా ఉంది రేటు కూడా తక్కువలో ఉంది విజయవాడకే గుంటూరుకి మధ్యలో ఉంది ఇంకేం కావాలి ఇంకేం కావాలండి ఇప్పుడు అమరావతిని కొండ దోలకొండలోనా దొందకొండలోనా దొనకొండలో అక్కడ ఏమైనా పొలాలు వాళ్ళు ఏమైనా కొనుక్కున్నారేమో అక్కడ పెడితే వాళ్ళకి కూడా 1 రూపాయి రాబడి ఉంటుందిగా కట్టుకుని ఉంటారు ఓకేనా ఇప్పుడు పోలవరం గురించి రివర్స్ టెండరింగ్ వెళ్తే హైకోర్టు స్టే విధించింది కదా దీని పట్ల మీ అభిప్రాయం ఏంటి జరిగిద్దా అది అది జరిగిందండి అది అది జరగదు దీని ఏదో చేస్తాడు సెంట్రల్ గవర్నమెంట్ ఊరుకుంటుందండి ఒకసారి ఉరుక్కు చేసి ఇంత పని చేసి ఇంత నీరు వచ్చిన తర్వాత ఇంకా పొలవరంలో ఏముందండి 20 బేసలు ఉంటుంది పని చేయాల్సింది 30 వంతు అయిపోయింది ఉరుకు మొత్తం ఇంకేమైనా ఉండే అంటే మధ్యలో డాములు లాంటివి కట్టుకుంటా సైడ్ ప్లాస్టింగ్లు చేసుకుంటూ ఉంది ఇంకేమైనా ఉంటే దీన్ని రీఅలొకేషన్ పెట్టేసి దీన్ని చర్చి చేసి మళ్ళీ అందరి మీద బయటకు తీసి ఏంటంటే ఏంటంటే పనులను ఇది అంటారులే సామెత పనులను మంగళవాడు పిల్ల అవుతూ కొరికాడు అన్నట్టుగా ఇది అంతే ఇక అంతే ఏం లేదు మనకి ఎట్టకు పని లేదు ప్రజలకు పని లేదు చూడండి ఎంతమంది ఉంటున్నారో చూడండి ఇది అంత ఏంటంటే పనిలాగే చంద్రబాబు ఉన్నప్పుడు శుభ్రంగా పనులు ఉన్నాయి అందరూ పని చేసుకుంటూ ఉన్నారు అక్కడికి అక్కడ ఇవి పనిలేక ఏంటంటే వాటిని గెలుగుదాం వీటిని గెలుగుదాం అని అంత గెలుగుతాం వలన ఏం ఉండదో ఏం జరగదు అది జరగదు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఊరుకుంటుందా